అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఫార్మాసిటీకి. ఈ సందర్భంగా గత 3 నెలల క్రితం కూడా పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పాదయాత్ర కూడా చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం గతంలో రైతుల పక్షాన. కానీ మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అధికారులపైన అక్కడున్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కొంత దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తుందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తా ఉన్నాము ప్రతి అంశం మీద ప్రజలు గత 11 నెలల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అనేక అంశాలు మూచికి సంబంధించి కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కొడంగల్ సంబంధించి కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం అరెస్టు చేసినటువంటి విధానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ప్రతి అంశాన్ని కూడా, ప్రతి వివాదాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది, దీనికి సంబంధించి ఏమంటారు? మొన్న కొడంగల్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాధాకరం. ఇటు రైతులు మన వాళ్ళే, అధికారులు మన వాళ్ళే. అధికారుల మీద వెళ్ళగక్కారు ఆవేశం అంటే ఎన్ని రోజుల నుండి వాళ్ళకి ఆ బాధ అనేది ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి అది నిజంగా అందరికి బాధాకరం. ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది కూడా ఇంకా ప్రజాస్వామికంగా, నిజంగానే మీరు కావాలనుకుంటే ఒక ఫోన్ కొడితే నరేందర్ రెడ్డి ఎస్పీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. అట్లా కాకుండా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మార్నింగ్ వాకింగ్ పోతా ఉంటే, వైఫ్ ముందు వెళ్ళిపోయింది, ఆయన తర్వాత వెళ్తా ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళున్నాడు, అది కూడా అయినా కూడా మధ్యలోనే ఆయన అరెస్ట్ చేసి కేబీఆర్ పార్క్ దగ్గరనే తీసుకపోవడం అనేది అది అప్రజాస్వామికం. అసలు ఏం చేశాడని అరెస్ట్ చేశారు ఫస్ట్ అది చెప్పాలి. ఏం చేశాడని అరెస్ట్ చేశారు? అతను ఎవరో ఒక పర్సన్కి 40 సార్లు ఫోన్ చేశారు అంటున్నారు. ఏ సందర్భంలో ఫోన్ చేశారు? ఈయన చేశారు, ఆయన చేశారు, ఒకటి. రెండవది, ఈ దాడి వెనకాల బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉందని దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా నా ఊర్లో మొన్న ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎవరికి మెజార్టీ వచ్చిందని? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. ఆడ కాంగ్రెస్ పార్టీ రైతులు లేరా? వేరే బీజేపీ పార్టీ రైతులు లేరా? అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఒక పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకు సమస్య వచ్చింది, ఏం అడగాలి, ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలనే ఆలోచన మర్చిపోయి ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరిని బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా డైవర్షన్ పాలిటిక్స్. అక్కడున్న సమస్య ఏంటి? ఎందుకు ప్రజలు ఆవేశాన్ని వెళ్ళగక్కారు? ఎందుకు రైతుల్ని నిర్బంధించే ప్రయత్నం చేశారనేది దాని మీద ఆలోచించాలి ప్రభుత్వం. దాన్ని వదిలేసి ఎవరిని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏ పార్టీని ఎట్లా ఫిక్స్ చేయాలి, ఇక్కడ కూడా రాజకీయ కోణమే చూడాలని ఆలోచిస్తున్న అది చాలా తప్పు. ముందు దాన్ని సర్దిద్దుకోండి. నిజంగా మీరు ఆడ ఫార్మా వేస్తామన్నప్పటి నుండి గత 4-5 నెలల నుండి అక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఎవరిని ఊర్లోకి రానియట్లేదు. మన పాదయాత్ర చేస్తామంటే కూడా మీరు అరెస్ట్ చేశారు ఉలిక్కిపడి. మరి మీ ఇలాక కదా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం భరోసా ఇవ్వాలి, ఎందుకు ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళు అనేది ఆలోచించాలి. భూమి అనేది కన్నతల్లి లాంటిది. భూమిని ప్రాణం పోయినా భూమిని బోడగొట్టుకోవడానికి ఏ రైతు కూడా ఇష్టపడడు. నిజంగానే తీసుకోవాలనుకున్న ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలకు తీసుకుంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అనేది కన్విన్స్ చేసి భరోసా కల్పించి భూమిని అక్వైర్ చేయాలి. కానీ బుల్డోజ్ చేస్తే ఏదో ఒక రకంగా వాళ్ళని అధికారం ఉంది కదా అని అహంకారంతో వాళ్ళని తొక్కేసి వెళ్ళిపోవచ్చు. మొన్న మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి గారు, మూసి నేను చేసేస్తాను, మూసి ఎదురుగా ఎవరు వచ్చినా బుల్డోజర్లు ఎవరు అడ్డొస్తే వాళ్ళని తొక్కుకుంటూ పోతాను. ఈ తొక్కుకుంటూ పోయే పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎవరు ప్రశ్నించినా వాళ్ళ గొంతును పక్కకు నెట్టేసి, వాళ్ళని మనుషులను పక్కకు నొట్టేసి గొంతు నొక్కేసి ముందుకు పోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీరు చేసే విధానమే కరెక్ట్ కాదు. ప్రజల సమస్యలలో ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బందులు ఉందన్నప్పుడు ఆ ప్రాంతం ఎక్స్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నరేందర్ బాధ్యత ఉంది. వాళ్ళ పక్షాన పోయి నిలబడతాడు, నిలబడి పోరాటం చేయాలి. పార్టీకి సంబంధం లేదు అక్కడ. అక్కడున్న ప్రజలకు కష్టం వచ్చింది, నువ్వు పట్టించుకోవట్లేదు. కష్టం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు గాలి కొదిలేసినప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఆయనకు బాధ్యత ఉంటుంది కదా. ఆయన కూడా అక్కడ ఓట్లు వేస్తున్నారు, 5 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేసినాడు. కొలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా ఉంది. డెఫినెట్గా అడుగుతాడు. దాన్ని పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నది కరెక్ట్ పద్ధతి కాదు. మేడం, మరొక అంశము, సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి జరగడం సీఎం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దీన్ని నెపం మరొకరిపైన పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? సీఎం సొంత నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే అట్లా చేస్తున్నారు. 10 నెలల్లో 10 సంవత్సరాలు ప్రశాంతంగా భరోసాతో ఉన్న తెలంగాణ రాష్ట్రం, అభివృద్ది ప్రధానంలో సంక్షేమంలో ముందున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 నెలల్లో ఆగమాగం చేసి 10 నెలల విధ్వంసాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఇవి ఒక్క దగ్గరే జరుగుతుందా? మా దగ్గర ఒక రోడ్ వేస్తున్న మహేష్టంలో రోడ్ అవసరం లేకున్నా ఆ 4th సిటీ అని రోడ్ వేస్తున్నారు. అక్కడ ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. జహీరాబాద్లో ప్రజలందరూ రోడ్ మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. రైతులందరూ రైతు రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మూసి వాళ్ళు ఇండ్లు పోతున్నాయి, మా గోడు వినండి, మేము ఇండ్లు ఇవ్వమని వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అసలు ఎక్కడన్నా
ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ ఒక కనీసం చీమ గుట్టినట్టు అన్నుందా? ఎట్లా ఉందంటే రోమ్ నగరం తలబడితే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు, మీరు ఏమన్నా నడుచుకోండి ఏమన్నా చేసుకోండి మేము చేసేది చేస్తాం అనే నియంతలాగా అహంకార పూరితంగా పోతుంది ఈ ప్రభుత్వానికి. డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఎన్నికల కన్నా ముందు మహేష్ నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ముచ్చల్ల క్లస్టర్లో ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కేసీఆర్ గారు చేశారు. ఒక్కరోజుతో చేయలేదండి, 8 సంవత్సరాలు పట్టింది ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేయడానికి. ఒక్కొక్క రైతును కన్విన్స్ చేసుకొని వాళ్ళకు ఒక భరోసా కల్పించి, బాబు మీ భూమి తీసుకుంటున్నాం, ఖచ్చితంగా మీ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తాం, మీ కుటుంబానికి ఒక ఇంటి స్థలం ఇస్తాము, ఎకరాకి ఒక గుంట భూమి ఇస్తాము, అది కూడా కట్టుకోండి కానీ అభివృద్ధికి సహకరించండి అని కన్విన్స్ చేసి తీసుకున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ అట్లా భరోసా కల్పించి 8 సంవత్సరాలు పట్టింది. వచ్చిన 8 నెలల్లో రైతుల్ని ఏ విధంగా ఆగం చేస్తుండనేది ప్రజలందరూ గమనిస్తలేరా? మరి మీ ఇలాక కదా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీ బాధ్యత లేదా? ప్రజలకు ఒక చిన్న ఇబ్బంది వచ్చిందంటే స్థానిక శాసనసభ్యులు వాళ్ళ ముందుండి సమస్యను తీర్చాలి. మీరే అధికారంలో ఉండి మీరే సమస్య సృష్టిస్తున్నప్పుడు డెఫినెట్గా మాజీ శాసనసభ్యులకు నరేందర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా లగచర్ల గ్రామంలో ఏదైతే పెద్ద ఎత్తున అరెస్టుల ప్రభావం కొనసాగుతుంది, చాలా మందిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయారు, ఇంకా విడుదల చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది, వారి గురించి మీరేమంటారు? ఒకటి మాత్రం, మొన్న జరిగిన సంఘటన నిజంగా బాధాకరం, అది మన కలెక్టర్ గారి మీద, అధికారుల మీద కావచ్చు, రైతుల ఆవేశం కావచ్చు, కానీ తర్వాత అరెస్టుల పర్వం మొదలు పెట్టి ఉన్నారు. ఇప్పటికైనా అరెస్టులు చేయడం ఎంత ప్రాముఖ్యత, లా అండ్ ఆర్డర్ కాపాడాలా లేకపోతే అరెస్ట్ చేయాలని ఎంత ఇంపార్టెంట్ అని ప్రభుత్వం అనుకుంటుందో, అక్కడున్న ప్రజల సమస్య కూడా ఏంటి అని క్షుణ్ణంగా డెప్త్లో పోయి ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళనే కాకుండా నరేందర్ రెడ్డి గారికి ఏం తప్పు చేశాడని ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, బాబు మేమున్నాం మీతో ధైర్యంగా ఉండండి అని చెప్పడం మా బాధ్యత కదా, దాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించి ఏదో చేస్తున్నామనే ఆలోచనతో ఈరోజు ఆ ఊర్లో ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేరా? మొన్న ఆ ఊర్లో మీకు మెజార్టీ రాలేదా ముఖ్యమంత్రి గారు? మరి మీ బాధ్యత లేదా? మీ కోట్లు వేసిన వాళ్ళని మీరే భూస్థాపితం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఇక్కడ అధికారులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించాలి కానీ నరేందర్ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎన్ని అరెస్టులైనా ఈరోజు మీరు మూసీలో ప్రశ్నిస్తే బుల్డోజర్లతో దొక్కుకుంటూ పోతాం మనం. దొక్కుకుంటూ పోయినా కూడా ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తాం, ఇక్కడ కూడా ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పుడు 4th సిటీకి రోడ్ అంటున్నారు అవసరం లేకుండా, 100% వాళ్ళ పక్షాన్ని ప్రశ్నిస్తాం. మీరు ఎన్ని రకాలుగా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ఎలాంటి నిందలు వేయాలని ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల అటు ప్రజలు కావచ్చు, అధికారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ఆ నిర్ణయంగా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. విడుదల రవిత, వంశీకృష్ణ, టీ న్యూస్.